ఆ నియోజకవర్గం రాజకీయ ముఖచిత్రం విచిత్రంగా మారిపోతోంది. ఒకే పార్టీలో ఉన్న అన్నదమ్ములు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. రెండు రాజకీయ పార్టీల్లో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కత్తులు దూసుకున్న మరో ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకే పార్టీలో స్నేహితులయ్యారు. దీంతో రోజు రోజుకు ఆ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడ జరుగుతున్న పరిణామాలేంటి చూద్దాం. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ రాజకీయాలు అందరి దృష్టిని తమ వైపు తిప్పుకుంటున్నాయి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా ఉన్న కావలి నియోజకవర్గంలో ఇప్పుడు ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతోంది. టీడీపీ నుంచి ముఖ్య నేతలు వారి అనుచరగణం వైసీపీలోకి వెళ్లగా మరికొందరు నేతలు వలస బాట పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అన్ని తానై ఉన్న బీదా మస్తాన్రావు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆయనతో పాటు మరికొందరు తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో సఖ్యతగా ఉంటూనే బీదా మస్తాన్రావు తనదైన రాజకీయాలు చేస్తున్నారు. కమిటీలన్నీ రద్దు చేయటం, మరికొందరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వంటి నిర్ణయాలే టీడీపీకి నష్టం కలిగించాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అనుచిత నిర్ణయాలు తీసుకున్న తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బీదా రవిచంద్రపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన అన్నదమ్ములు బీదా మస్తాన్రావు, బీదా రవిచంద్రులు ఇప్పుడు రాజకీయ శత్రువులుగా మారారు. వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, బీదా మస్తాన్రావు రాజకీయంగా మిత్రులయ్యారు. దీంతో భవిష్యత్తులో రాజకీయ వ్యూహాలు ఆసక్తిగా మారనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వెలువడితే పరిణామాలు మరింత ఆసక్తిగా మారనున్నాయి. ఇప్పటికైనా టీడీపీ అధినాయకత్వం మేల్కోకపోతే కావలిలో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. ఎవరి వ్యూహాల్లో ఎంత బలముందో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి, అలాగే మా ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.